సమాధానం చెప్పాలి ఎంక్వైరీ ఆఫీసర్ వెంటనే ఎంక్వైరీ ఆఫీసర్ సమాధానం చెప్పాలి ఎంక్వైరీ ఆఫీసర్ వెంటనే సస్పెండ్ చేయాలి కాంట్రాక్ట్ లెక్చర్ కాంట్రాక్ట్ లెక్చర్ అయినటువంటి ఫిట్టర్ ట్రేడ్ లో పనిచేసినటువంటి లెక్చరర్ అయినటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్ ఈరోజు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా అతను చేసి చూస్తూ ఉంటే అనంతపురం గౌరవప్రదమైనటువంటి ఒక ప్రభుత్వ బాలికల అనంతపురంలో నడివడ్డినటువంటి కాలేజీ నందు అతను విశిష్టరహితంగా అతనుకు మతి ఉందో మతి లేదో కానీ ఈరోజు ఎవరు ఏ ప్రజా సంఘాలైతేనేమి ఏ విద్యార్థి సంఘాలైతేనేమి విద్యార్థుల పట్ల పోరాటం చేస్తూ విద్యార్థుల సమస్యలని వశం చేస్తే అతను ఈరోజు గౌరవప్రదమైనటువంటి ఐటీఐ ఈరోజు ఎన్నో ఏళ్ళ చరిత్ర ఐటీఐలో ఎన్నడూ చూడనటువంటి విధంగా అనంతపురం నగరంలో నడివడ్డున ఎట్కౌంటర్ ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాల నందు పాంప్లెట్లతోటి వాళ్లను బహిర్గతంగా ఇక్కడ గౌరవప్రదమైనటువంటి ప్రిన్సిపల్ పైన సూపరింటెండెంట్ల పైన విద్యార్థులు వాళ్ళపైన అభాండాలు వేస్తూ ఈరోజు ఒక కాంట్రాక్ట్ లెక్చరర్ విద్య బోధించవలసినటువంటి ఒక ఉపాధ్యాయుడు ఒక కాంట్రాక్ట్ లెక్చరర్ గారు విద్యార్థులకు విద్య బోధించాలి కానీ విద్యార్థులని రెచ్చగొడుతూ మద్యం తీసుకురమ్మని విద్యార్థులని ప్రలోభం పెడతా ఉన్నాడు. ఇది ఎక్కడ వరకు సమాన్యాసం అని చెప్పేసి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అనంతపురం జిల్లాకి మన ఎంక్వైరీ ఆఫీసర్ రావడం జరిగింది. అతన్ని కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇంతవరకు అయితేనేమి ఎన్నో ఏండ్ల చరిత్ర ఐటీఐని పరువు తీయడానికి పాంప్లెట్లు పంచుతున్నాడు. ఇది ఎక్కడ వరకు ఇది ఎవరిచ్చారు సజెషన్? దీనిపైన వెంటనే కూడా తక్షణమే లేబర్ ఎంప్లాయ్మెంట్ కమిషనర్ గారు కూడా దీన్ని దృష్టించుకొని అతన్ని తక్షణమే సస్పెండ్ చేయాలా, లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది ఇంతవరకే ఇంతవరకు ఆపడం కాదు కానీ విద్యార్థుల పక్షాన నిలబడి ఎన్నో పోరాటాలు చేస్తున్నటువంటి విద్యార్థుల పైన మద్యం తీసుకురావడానికి మీకు సిగ్గులేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మద్యం బాటలు తీసుకురమ్మంటారా విద్యార్థుల పట్ల? మీరు ఇదేనా మీరు చేసేది విద్య బోధించడం? ఎక్కడయ్యా అయ్యా మీకు చెప్పిన వ్యక్తి ఎవరు? మాకు కావాలా? అదేవిధంగా విద్యార్థి విద్యార్థికైతే మాత్రం మద్యం తీసుకురమ్మంటాడు, ప్రలోభం పెట్టాడు అతని మీద ఆ యొక్క ఉపాధ్యాయుడి పైన, ఎవరైతే లెక్చరర్స్ మీద ప్రిన్సిపాల్ మీద అభాండం వేసి పాంప్లెట్లు ఇసిరాడో వారిపైన తక్షణమే క్రిమినల్ కేసు నమోదు కావాలా, లేని పక్షంలో మరి వచ్చే సోమవారం నాడు కంప్లైంట్ క్రిమినల్ కేసు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటున్నాం. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు గురువులు దైవంతో సమానం, వారిని ఒక లెక్చరర్ చాలా ఇబ్బందికరంగా పెడతా ఉన్నాడు. ఇది ఇప్పటికైనా మాని కమిషనర్ గారు ఎంక్వైరీ రిపోర్ట్ ద్వారా తెలియజేసి తక్షణమే అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. లేని పక్షంలో ఆందోళన ఉధృతంగా కొనసాగిస్తామని చెప్పేసి కూడా టీఎన్ఎఫ్ నగర అధికార ప్రతినిధిగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఉపాధ్యాయుడు ట్రేడ్లో ఉంటున్నాడు. ప్రస్తుతం వచ్చేసి అబ్బాయి ఒంట్లో బాగలేక పక్కన కొద్ది ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ ఉపాధ్యాయుడిని అడిగితే ఆ ఉపాధ్యాయుడు ఒక ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ కంప్లైంట్లో కూడా ప్రతిరోజు వేదన గురి చేస్తున్నాడట. అబ్బాయితో పాటు ఇంకా స్నేహితులు ఉంటారు? ఉన్నారు, వాళ్ళు కూడా ప్రజెంట్ వచ్చారు, అక్కడక్కడ ఉన్నారు కొంతమంది. మాట్లాడచ్చు? ఎవరు? అతని పేరు ఈశ్వరయ్య. అతని పేరు ఈశ్వరయ్య. కాంట్రాక్ట్ లెక్చరర్, ఇక్కడే ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాలలో పనిచేస్తున్నాడు. అతను గతంలో కూడా గుంటకల్లో కూడా పనిచేయడం జరిగింది. యాక్చువల్గా అతన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ కాదు కానీ అతను డిప్యూటేషన్ మీద రావడం జరిగింది. ఇట్లా విద్యార్థులు చెప్పడం జరిగింది. ఒక విద్యార్థి కాదు,
సో అక్కడ ఉన్నటువంటి ఆ అబ్బాయి సోమశేఖర్ అనే అబ్బాయి రావడం జరిగింది. ఆ అబ్బాయి వచ్చి మా దగ్గర వాపోయాడు. ఇలాగ ఒక అబ్బాయి వచ్చి కాదు, వాళ్ళ స్నేహితులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మేము మాట్లాడితే అప్పుడు కూడా ఆందోళన కార్యక్రమం చేసాం. ప్రిన్సిపల్ గారికి కూడా మెమరాండం సమర్పించడం జరిగింది. మెమరాండం సమర్పిస్తే మేము ఆ మెమరాండం ద్వారా మేము హైయర్ అథారిటీకి తెలియజేస్తామని చెప్పారు. హైయర్ అథారిటీకి తెలియజేస్తాం, మేము తర్వాత కూడా ఫర్ ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకుంటారని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. 21వ తారీఖు ఐ డోంట్ నో కొద్దిగా డేట్ అది మిస్టేక్ ఉంది, తెలియదు నాకు డేటు, ఐడియా లేదు నాకు. సో ఆ డేట్లో కూడా ఇవ్వడం జరిగింది, ఆ మెమరాండం ద్వారా ఇవ్వడం జరిగింది. దాని మీద కమిషన్ కూడా రావడం జరిగింది. కమిషన్ ఎంక్వైరీ ఆఫీసర్ కూడా లోపల ఉంటున్నాడు, అతను కూడా మేము కలవడం జరుగుతుంది. అతను ఏం చెప్తాడు ఫర్దర్ స్టెప్ అనేది కూడా మేము తర్వాత మీడియా ముఖంగా తెలియజేస్తాం. నా పేరు మహబూబ్ బే, నేను గవర్నమెంట్ ఐటీఎస్ ఐటీ ప్రిన్సిపాల్ ను. ఇక్కడ ఈరోజు మీరు ధర్నా చేస్తున్నారు, ఒక అబ్బాయి ఏదో కంప్లైంట్ ఇచ్చాడు ఒక మాస్టర్ పైన, దానికోసమే పై అధికారులకు మేము తెలియజేయడం అనేది జరిగింది. వాళ్ళు విచారణకు పంపించారు, విచారణ అధికారిని పంపించారు. విచారణ జరిపిన తర్వాత తదుపరి చర్య ఏదైనా తీసుకోవటానికి అవకాశం ఉంటుందని తెలియపరుస్తాం. ఇంతకు ముందు కూడా అదే కంప్లైంట్ ఇచ్చారని దాని మీద యాక్షన్ తీసుకోలేదని చెప్తాను. అంటే ఇట్లా ఇంతకు ముందు కూడా కంప్లైంట్ ఇచ్చారని? ఇంతకుముందు అంటే ఈ అబ్బాయి కంప్లైంట్ వ్రాతపూర్వకంగా ఇవ్వడం అనేది జరిగింది. ఇంతకుముందు ఇటువంటి కంప్లైంట్ అనేది రాలేదు. ఏదో పిల్లలు మా సారే మాకు పాఠాలు చెప్పాలా అనే ఉద్దేశంతో అడిగిన వారికి విచారించి వాళ్ళకు న్యాయం చేయటం అయితే జరిగింది. వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఏదైతే సరే కావాలన్నప్పుడు వాళ్ళకి ఇవ్వడం. పాంప్లెట్ చేసి ఏదో ప్రిన్సిపాల్ పైన ఇట్లా అని చెప్తా ఉన్నారు. పాంప్లెట్స్ అంటే ఏం? అవి పాంప్లెట్స్ మీద ఏదో వేసారంటా ఉన్నారు, పాంప్లెట్స్ బయట ఇచ్చారు అని చెప్తున్నారు. పాంప్లెట్ అనే విషయం అయితే నాకు తెలియదు. అదే ఏదో స్టాఫ్ ఏదో చెప్పి చేపిస్తున్నారు అన్నట్టు వాళ్ళు పాంప్లెట్ పంచినారు అని విన్నాను కానీ దాని గురించి నా వరకు అది తీసుకురాలేదు. నోటీస్ లో ఉందా మేడం ఇలా మందు తెప్పించుకుని మద్యం తెప్పించుకుని ప్రిన్సిపాల్ చేస్తున్నాడని నోటీస్ లోకి వచ్చిందా? మా నోటీస్ అయితే రాలేదు అటువంటి విషయం. ఇది కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే మాకు అది తెలిసింది అది చేసినారు అనేది. కాకపోతే ఇది నా ఎదురుగా నా ఈ సరౌండింగ్స్లో చేయడం అయితే నేనైతే చూడలేదు. నాకు అనవసరంగా చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నా